ఇంకేనా చూడేసాను. పేజ్ లేఅవుట్ ఇప్పుడు ఇదంతా కూడా పేజ్ మొత్తానికి అప్లై అవుతుంది పేజ్ లేఅవుట్. సో చూద్దాం ఒకసారి. సో ఇవి స్టార్టింగ్ ఏముండదు, థీమ్స్ అవి జస్ట్ అంత ముందు మనం ఎలా అయితే హోమ్ లో ఈ పాయింట్స్ చూసామో ఆల్మోస్ట్ గా అలా కనిపిస్తాయి. జస్ట్ చూడు ఒకసారి అలాగా మౌస్ దీని మీద తీసుకెళ్తూ ఉంటే ఆ ఫాంట్ అనేది చేంజ్ అవడం కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైప్ అంత పెద్ద మనకి ఇంపార్టెంట్ ఏమి కాదు, అది జస్ట్ అలా చూసుకొని ఏదో ఒకటి థీమ్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. అలాగే కలర్స్ ఇవి అనేది పెద్ద ఏమి అప్లై అవ్వవు మనకి, ఆ థీమ్ పెట్టినప్పుడే కొంచెం కలర్స్ అనేది చేంజ్ అవుతాయి కానీ. సో ఇవి కలర్స్ కూడా మనకి ఇక్కడ ఏమి రావు మనకి. అలాగే ఫాంట్స్, సో ఫాంట్స్ అని మనం ఎలా అయితే మళ్ళీ హోమ్ లో చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అవే ఫాంట్స్ ఉంటాయి మొత్తం. ఎఫెక్ట్స్ అనేది దాని మీద చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటాయి. సో ఈ పార్ట్ అంటే పెద్ద అవసరం లేదనే చెప్పాలి మనకి. అయితే ఓకే నెక్స్ట్ మార్జిన్స్ ఒకసారి చూద్దాం. అయితే ఎలా అయితే మనం పేజ్ లో మార్జిన్స్ కొడతామో లెఫ్ట్ రైట్ టాప్ బాటము సేమ్ ఇవే. ఒకసారి ఇక్కడ పైన స్కేల్ కనిపిస్తుంది చూడు, ఇది టాప్ లోను లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ నెక్స్ట్ ఇక్కడ బాటమ్ లోను స్కేల్ అనేది కనిపిస్తుంది ఇలాగా ఇక్కడ. సో ఇప్పుడు ఆ స్కేల్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, సో అదే మనకి పేజ్ మార్జిన్. ఆ మార్జిన్ అడ్జస్ట్ కోసమే ఇక్కడ మార్జిన్స్ అనే ఆప్షన్ నార్మల్లో ఉంటుంది. ఎప్పుడు కూడా నేరో అనగానే ఒకసారి మార్జిన్ చూడు తగ్గిపోతుంది, అంటే లెఫ్ట్ టాప్ లోను ఈ మార్జిన్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి పేజ్ లో కొంచెం ఎక్కువ మ్యాటర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ఒకసారి నేను ఈ పేజ్ ని కొంచెం ఇదే కాపీ చేసి చాలా టూ పేజెస్ అనేది పేస్ట్ చేశాను. సో చూద్దాం ఒకసారి టూ పేజెస్ కి కూడా సేమ్ టైప్ ఆఫ్ మ్యాటర్ అనేది అప్లై అయిపోతుంది. మనం ఏదైతే పేజ్ ఇక్కడ మార్జిన్ పెట్టామో సో సేమ్ టూ పేజెస్ లో ఒక పేజ్కి అడ్జస్ట్ అయింది, ఎందుకంటే మార్జిన్ తగ్గింది కాబట్టి. అలా డిఫరెంట్ డిఫరెంట్ మార్జిన్స్ ఉంటుంది చూసుకోలేగా. ఓకే నార్మల్ లో ఉంటాం ఎప్పుడు కూడా. ఇంకా ఓరియంటేషన్, సో పేజ్ మనం ఇలా స్ట్రైట్ గా చూస్తాం ఎప్పుడు కూడా. ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. సో ఇలా చూస్తాం, ఇలా కాకుండా పేజ్ అడ్డంగా తిప్పాలి అనేటప్పటికి మనం ఇక్కడ ఓరియంటేషన్ లోకి వచ్చి ల్యాండ్స్కేప్ పెడతాం. ఇది ఏంటంటే మనకి టేబుల్స్ అవి ఉన్నప్పుడు కాలమ్స్ అవి ఎక్కువ ఉన్నాయి అనేటప్పుడు మనం పేజ్ ని అడ్డంగా ప్రింట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ముందే ప్రిపేర్ చేసేటప్పుడు లేఅవుట్ ని ల్యాండ్స్కేప్ పెట్టాలి. ఎప్పుడు కూడా డిఫాల్ట్ పోర్ట్రేట్ ఉంటుంది. ప్రింట్ ప్రింట్ ప్రివ్యూ చూడు ఇప్పుడు, ఇది నెక్స్ట్ పేజ్. సో అడ్డంగా తిరుగుద్ది, అడ్డంగా తిరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ లైన్స్ ఎన్ని ఉన్నాయో పేజ్ లో ఆ లైన్స్ అనేది తగ్గుతుంది. ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. ఇంకా సైజ్, సో సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మనం ప్రింటర్ మీద ఏది పెడతాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ప్రింటర్ మీద జనరల్ గా అన్ని పెట్టేది ఏ ఫోర్ పేపర్లో. నీకు ఇక్కడ సైజెస్ వేరే సైజెస్ పెట్టి ఏ ఫోర్ పేపర్ పెట్టినప్పుడు దాని మీద ప్రింట్ అనేది మొత్తం అంతా రాదు, ఎందుకంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కానీ ఇది మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అయితే మాక్సిమం ఉండదు, మనం పెట్టే పేపర్ని బట్టి మార్చాలి. ఇప్పుడు A3 అంటే A4 కంటే చాలా పెద్ద వస్తుంది, ఆల్మోస్ట్ గా డబుల్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు A4 29.7, ఇక్కడ ఎంత ఉన్నది 42 ఉన్నది. సో అంత పెద్ద వచ్చేస్తుంది A3 పేపర్. ఇలా చూసినప్పుడు A3 ఇంత ఉండాలి, మనం పెట్టే A4 పేపర్ అనుకో అందులో మ్యాటర్ అనేది కట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ సైజ్ అనేది అసలు మాక్సిమం మనం డిఫాల్ట్ గానే వదిలేసి చేస్తాం ఎప్పుడు కూడా. ఆ సైజ్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చెయ్యం మనం, ఎందుకంటే మనకి ప్రింటర్ లో పెట్టే ఏ ఫోర్ పేపర్లోనే ఉంటాయి. పెద్ద పెద్ద ఏదైనా బిల్డింగ్ ప్లాన్స్ ఇటువంటివి పెద్ద జంబో మిషన్స్ వాటి మీద చేస్తూ ఉంటారు, అప్పుడు పేపర్ సైజెస్ అనేవి సెట్ చేసుకోవాలి. లేదు నార్మల్ ప్రింటర్ వాడుతూ ఉంటే లెటర్ లో ఉంటుంది A4. సో రెండు కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు చూడు, 21.59 × 27.94, ఇక్కడ 21 × 29.7. సో చిన్న చిన్న చేంజెస్ తప్ప అందువల్లనే మనం డిఫాల్ట్ గా లెటర్ అనేది పెట్టి వదిలేసుకుంటాం. నెక్స్ట్ కాలమ్స్, మనకి ఇవి న్యూస్ పేపర్లోనూ లేకపోతే టెక్స్ట్ బుక్స్ లోనూ కొన్ని కొన్ని చోట్ల కనబడుతూ ఉంటాయి చూడు. ఒకసారి సెలెక్ట్ చేసిన కాలం పేరాని టూ కాలమ్, సో ఇలా ఇస్తూ ఉంటాడు మనకి. అంటే ఒకే చోట ఇవ్వకుండా ఇది ఒక స్టైల్ అంతే, అంతకుముందు ఏం కాదు. అలాగే త్రీ కాలం అంటే పేరా అంతా ఒకటే, ఇలా స్ట్రైట్ లైన్ లో ఇవ్వకుండా మనకి చదవడానికి వీలుగాను ఏదో మొత్తానికి అంటే సపరేట్ చేయడానికి ఎక్కువ న్యూస్ పేపర్ లో కనబడుతూ ఉంటుంది మనకి. అలాగే కొన్ని గైడ్స్ లో నాటుగా ఉంటుంది
టెస్ట్ పేపర్స్ గైడ్స్ లోను. సో లెఫ్ట్ రైట్ అని ఇంకోటి, ఇది ఏంటంటే లెఫ్ట్ తక్కువ వస్తుంది విడ్త్, రైట్ అనేది విడ్త్ ఎక్కువ వస్తుంది. దానికి రివర్స్ లో ఉండేది రైట్, అంటే రైట్ తక్కువ లెఫ్ట్ అనేది ఎక్కువ. మనం ఎప్పుడు కూడా వన్ లో ఉంటాం, అవసరాన్ని బట్టి టూ కాలమ్స్ త్రీ కాలమ్స్ పెట్టుకుంటూ ఉంటాం. బ్రేక్ ఆల్రెడీ బ్రేక్ ఒకటి చూసాం మనం, ఇన్సర్ట్ లో పేజ్ బ్రేక్ అని ఒకటి వచ్చింది. సో ఇక్కడ కూడా అలాంటిదే పేజ్ బ్రేక్. అయితే బ్రేక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సెలక్షన్ వద్దు, అంటే సెలక్షన్ చెయ్యాలి మిగతా అన్నిటికి, కానీ బ్రేక్ మాత్రం జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది, సెలక్షన్ పెట్టకూడదు. పేజ్ బ్రేక్, సో పేజ్ బ్రేక్ అనగానే అక్కడ నుంచి మ్యాటర్ నెక్స్ట్ పేజ్ కి ఫార్వర్డ్ అయిపోతుంది. మళ్ళీ అన్డూ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ కాలం బ్రేక్ అని ఉంది. అసలు కాలం ఉండాలి కదా కాలం బ్రేక్ అప్లై చేయాలంటే. సో యూ తర్వాత నుంచి కాలం ఇంకోటి తీసుకుంది, అదేమి చెప్పలేదు, అక్కడ ఉన్న టెరా అడ్జస్ట్మెంట్ బట్టి తీసుకుంది. కాదు నాకు ఈ వెన్ తర్వాత ఇంకో కాలం రావాలి, సో వెన్ మీద క్లిక్ చేయి అంతే, సెలక్షన్ వద్దు, కాలం బ్రేక్. వెన్ తర్వాత నెక్స్ట్ కాలం వెళ్తుంది. సో అలా కాలం బ్రేక్ చూస్తాం. లేదు ఇక్కడ యూ తర్వాత నుంచి ఇంకో కాలం గెలిపోవాలి, ఇంకో కాలంకి వచ్చింది. అంటే పేరా అక్కడతో అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఆ కాలం బ్రేక్ అది తెలుస్తూ ఉంటాం. టెస్ట్ ర్యాపింగ్ అంటే ఏముండదు, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయలేక ఒకసారి కొంచెం కిందకు దిగుతుంది. ఆల్మోస్ట్గా ఎంటర్ కొట్టింది అంటే ఈక్వల్, బట్ ఏంటంటే ఎంటర్కి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే మధ్యలో గ్యాప్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అలా నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి, కంటిన్యూస్ పేజ్, ఈవెన్ పేజ్కి వెళ్ళాలి, ఆడ్ పేజ్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా బ్రేక్. సో అలాగంటే అయితే నేను ఈ గ్యాప్ తీసేస్తున్నాను. లైన్ నెంబర్స్, మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయో తెలియదు, ఒకసారి చూద్దాం ఎన్ని లైన్స్ ఉన్నాయో నెంబరింగ్ ఇస్తే కంటిన్యూస్. అయితే ఇక్కడ దాకా నెంబరింగ్ వచ్చి ఆగిపోయింది, మిగతాది కావాలంటే జస్ట్ ఒకసారి మొత్తం సెలక్షన్ చేసేద్దాం. కంట్రోల్ ఏ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది, అసలు ఎన్ని లైన్స్ ఉన్నది మనం ఇచ్చిన ఆ పేరా మొత్తం డాక్యుమెంట్ కంటిన్యూస్. 45 లైన్స్ మనం ఎప్పుడైతే ఒక లైన్ రాసి కిందకి ఎంటర్ కొట్టామో లైన్ నెంబర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం స్టార్టింగ్లో చూసాం బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అని, ఒక రకంగా ఆట అయిపోయాయి. బట్ ఏంటంటే బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ పేరాకు వస్తుంది, ఇది లైన్ నెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి వస్తుంది. రీస్టార్ట్ ఈచ్ పేజ్, సో ఇది పెడుతున్నాను చూడు, మళ్ళీ సెలక్షన్ చేయ అవ్వట్లేనట్టున్నది. లైన్ నెంబర్ వద్దు అంటే నన్ రీస్టార్ట్ ఈచ్ పేజ్. ఈ పేజ్లో 36 లైన్సే ఉన్నాయి, తర్వాత 1 నుంచి స్టార్ట్ అయింది, అంటే 37 రావాలి. కానీ 1 నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుందంటే రీస్టార్ట్ ఈచ్ పేజ్ అని పెట్టు. మళ్ళీ తీసేస్తున్నాను నన్. రీస్టార్ట్ ఈచ్ సెక్షన్, సో ఏదైనా సెక్షన్స్ బ్రేక్స్ అవి పెట్టుకున్నప్పుడు సెక్షన్ వస్తుంది. సప్రెస్ కరెంట్ పారాగ్రాఫ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ వద్దు అనుకో, ఆ పారాగ్రాఫ్కి లైన్ నెంబర్ రాదు. కంటిన్యూస్ పెట్టినప్పుడు ఈ పారాగ్రాఫ్ని తీసేయాలి అంటే ఆ పారాగ్రాఫ్కి లైన్ నెంబర్ అనేది రాదు. ఓకే, సో నెక్స్ట్ హైపర్నేషన్ చేయకు, ఇది రాదు. హైపర్నేషన్ ఏంటంటే మనం ఇక్కడ డాక్యుమెంట్ అనేది బుక్లో రాస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇలా డాక్యుమెంట్ అనేది రాసి మనకి ఇక్కడ ఏదో డిఓసి వరకు పట్టింది, తర్వాత రాయలేదు, ఒక చిన్న గీత పెట్టి నెక్స్ట్ లైన్లో కంటిన్యూ చేస్తాం నోట్స్లో. అయితే ఇక్కడ హైపర్నేషన్ ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది, సో అందువల్ల హైపర్నేషన్ మనకి కావాల్సిన చోట హైపర్నేషన్ అనేది అయితే రాదు. నెక్స్ట్, సో ఇవి ఇంపార్టెంట్ మనకి వాటర్ మార్క్. అదే కూర్చోమన్నాను ఇంక నేను, ఒకసారికి చెప్పాలి కదా. వాటర్ మార్క్, సో వాటర్ మార్క్ చూడు ఒకసారి ఎలా ఉంటుందంటే, ఇది ఇక్కడ చూడు కాన్ఫిడెన్షియల్ అని, డూ నాట్ కాపీ అని ఏదో కనిపిస్తుంది. ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఎగ్జామ్ పేపర్స్ వాటిలోనూ, మీద ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అని బ్యాక్ సైడ్ మనకి అవి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఎవరు ఆ పేపర్ని కాపీ చేయకుండా దానికోసం అనమాట. ఏ వద్దు అంటే రిమూవ్ వాటర్ మార్క్.
పెట్టుకోవాలి, మనకు కావాల్సింది పెట్టాలి. ఇప్పుడు నేను అన్నట్టుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేకపోతే బోర్డ్ ఆఫ్ టెన్త్ ఏదో పెట్టాలి, కస్టమ్ వాటర్ మార్క్ రా, అక్కడ కాన్ఫిడెన్షియల్ అని ఉంది, నీకు కావాల్సింది లేదా నీ పేరు కావాలి, ఏదన్నా కూడా ఇంకా కస్టమ్ వాటర్ మార్క్, టెక్స్ట్ వాటర్ మార్క్. ఇక్కడ ఏఎస్ఏపి అనేది తీసేసి మనకు కావాల్సిన టెక్స్ట్ పెట్టి ఇలా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది పెట్టారు అనుకుందాం. ఓకే, ఇదిగో అది కలర్ కావాలి, మళ్ళీ కస్టమ్ వాటర్ మార్క్. ఇక్కడ కలర్ ఏది ఉంది, ఏదో గ్రే కలర్ ఉంది, నేను రెడ్ పెడతాను, కొంచెం హైలైట్ అవుతుంది. కస్టమ్ వాటర్ మార్క్ ఫాంట్ కావాలి, మార్చుకో. హారిజంటల్, హారిజంటల్ అనగానే ఇలా వస్తుంది, అడ్డంగానా లేకపోతే స్ట్రైట్గానా ఏదన్నా కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అసలు వాటర్ మార్క్ అనేది వద్దు, రిమూవ్ వాటర్ మార్క్. ఇంకో అలా వాటర్ మార్క్లోనే మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్లోనే పిక్చర్ వాటర్ మార్క్. నీకు కావాల్సిన పిక్చర్ కూడా బ్యాక్గ్రౌండ్లో వాటర్ మార్క్లా రావాలి. పిక్చర్ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ పిక్చర్, ఏదో ఒక పిక్చర్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ కొంచెం లైట్గా కనిపించినప్పటికి కూడా ప్రింట్ ప్రివ్యూ చూస్తే, అంటే ప్రింటర్ మీదకి వచ్చినప్పటికి కొంచెం బాగానే కనిపిస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ కంపెనీ లోగో అది పెట్టేసి ఈ రకంగా వాటర్ మార్క్ అనేది క్రియేట్ చేస్తారు, రిమూవ్ వాటర్ మార్క్. అంటే వాటర్ మార్క్ రెండు రకాలు, ఒకటి టెక్స్ట్ అన్నా పెట్టచ్చు లేదా పిక్చర్ అన్నా కూడా పెట్టుకోవచ్చు. పేజ్ కలర్, సో పేజ్ కలర్స్ కూడా రకరకాల కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇది ప్రింటింగ్లో అనేది రాదు మనకి, పేజ్ కలర్ నీకు అప్లై చేసినా సరే ప్రింటింగ్లోకి రాదు, నో కలర్. ఇంకా పేజ్ బార్డర్, అంతకుముందు పేరాకి బార్డర్ చూసాం, ఇప్పుడు పేజ్ బార్డర్ మొత్తం పేజ్కి అప్లై అయిపోతుంది. బాక్స్ ఓకే, అది కలర్ కావాలి, పేజ్ బార్డర్ బాక్స్ కలర్ ఇలా విడ్త్ కావాలి. ఇంకా చాలా ఉంటాయి పేజ్ బార్డర్, ఇక్కడ ఆర్ట్లోకి వెళ్తే రకరకాల బార్డర్స్ ఉంటాయి, ఏదన్నా సరే అప్లై చేసుకోండి. పేజ్ బార్డర్ ఏది వద్దు అంటే నన్, ఓకే. ఇంకా ఇండెంట్ చూడు, ఇది ఇండెంట్ ఎలాగ మనకి సెలక్షన్ చేసినా చేయకపోయినా అప్లై అవుతుంది. ఇది అంటే పేరా అంతా మూవ్ అవ్వాలి మనకి, అదే ఇండెంట్లో కనిపిస్తుంది మనకి. అదే రైట్ సైడ్ నుంచి పేరా ఇండెంట్ కావాలి, సో చూడు మూవ్ అవుతుంది రైట్ సైడ్ నుంచి కూడా. ఇంకా బిఫోర్ ఆఫ్టర్ స్పేసింగ్, ఇది దేనికి వస్తుంది స్పేసింగ్ ఒకసారి చూపిస్తాను. ఈ పేరా తీసుకో, ఈ పేరాకి బిఫోర్ అంటే ఇది వస్తుంది, ఆఫ్టర్ అంటే కిందది వస్తుంది. సో ఇప్పుడు ఈ పేరాకి బిఫోర్ స్పేస్ ఎంత కావాలి, అంటే ఎంటర్ కొట్టినట్టుగా అనిపిస్తుంది బట్ ఏంటంటే రెండింటిలో డిఫరెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ ఎంత కావాలి, ఇప్పుడు కూడా ఆటో కానీ జీరో కానీ ఉండాలి డిఫాల్ట్గా. సో దీంతో పారాగ్రాఫ్ సంబంధించి అయిపోద్ది. ఇంక ఈ ఆప్షన్స్ అన్ని నీకు ఆఫ్ అయిపోయినాయి, ఇవి క్లిక్ చేసి రావాలి అంటే ఎప్పుడు వస్తాయంటే జస్ట్ ఒకసారి చూడు, పొజిషన్, బెంగ్ టు ఫ్రంట్, సెంట్ టు బ్యాక్, టెక్స్ట్ ర్యాపింగ్, ఇవన్నీ ఎప్పుడు వస్తుంది అంటే ఒక పిక్చర్ పెట్టినప్పుడు వస్తాయి మనకి, అంటే ఇన్సర్ట్లోకి వచ్చి ఒక పిక్చర్, లెఫ్ట్ సైడ్ పిక్చర్స్ శాంపిల్ పిక్చర్, ఒక పిక్చర్ని తీసుకో, పిక్చర్ మళ్ళీ సైజ్ ఎలా అయితే చేస్తున్నామో అంతకు ముందు చేసాం. సో ఇప్పుడు ఇన్సర్ట్లో ఉండగా పిక్చర్ టూల్స్ అనేది హైలైట్ అవుతుంది, అలాగే పేజ్ లేఅవుట్లో కూడా పిక్చర్ మీద క్లిక్ చేసిన వెంటనే హైలైట్ అవుతాయి, అంటే నీకు మళ్ళీ సేమ్ ఆప్షన్స్ అనమాట చెప్పాలంటే ఇవి. బెంగ్ టు ఫ్రంట్, సెంట్ టు బ్యాక్, సో ఇవి రావాలంటే మళ్ళీ రెండు పిక్చర్స్ ఉండాలి ఇన్సర్ట్లో, పిక్చర్ ఇంకొక పిక్చర్ ఏదో ఒకటి తీసుకో. పొజిషన్, ఏదో ఒక పొజిషన్ తీసుకొని పేజ్ లేఅవుట్, బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, టెక్స్ట్ ర్యాపింగ్, ఇంక ఇవన్నీ కూడా అంతకుముందు చెప్పేసారు మీరు. సేమ్ అంతకుముందు మనం ఎలాగైతే చేసాం, ఇది ఎప్పుడు కూడా ఇన్ లైన్ అని కానీ లేదా స్క్వేర్ అని కానీ పెట్టుకుంటాం మనం. ఇంకా అలైన్మెంట్, లెఫ్ట్ రైట్ సెంటర్ పిక్చర్ని ఎలా అయితే అరేంజ్ చేయాలి. ఇంకా గ్రూప్ అనే ఆప్షన్ చూడు, ఎప్పుడు వస్తుంది అంటే రెండు పిక్చర్స్ తీసుకో,
ఏదో ఒక పొజిషన్ పెట్టేస్తున్నాను నేను, ఇలాగా రెండు పిక్చర్స్ ఉన్నాయి. గ్రూప్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వాలి అంటే హైలైట్ అవ్వదు, రెండు పిక్చర్స్ ని సెలెక్ట్ చేయాలి. అంటే కీబోర్డ్ నుంచి కంట్రోల్ పట్టుకొని ఇది సెలెక్ట్, ఇది కూడా సెలెక్ట్, రెండు సెలెక్ట్ అయినప్పుడే మీకు గ్రూప్ అనే ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ అవ్వలేనట్టు ఉంది, గ్రూప్ రాలేదు, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయి, ఇది కూడా క్లిక్ చేయి. రెండు షేప్స్ తీసుకుందాం ఒకసారి, షేప్స్ ఒక రెండు షేపులు డ్రా చేస్తున్నాను. రెండింటిని కూడా సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ సెలెక్ట్ సెలెక్ట్. సో గ్రూప్ అనేది వస్తుంది, పిక్చర్ కూడా అలాగే రావాలి. ఈ గ్రూప్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ రెండు కూడా ఒకటే, అంటే దేనికి అది సపరేట్ పిక్చర్, కానీ మీకు రెండు పిక్చర్స్ కూడా ఒకటే. ఇప్పుడు సైజ్ చేసినా, సైజ్ డిక్రీజ్ చేసినా, ఇంక్రీజ్ చేసినా మొత్తం రెండింటికి అప్లై అవుతుంది. అలాగే కలర్ మార్చినా రెండింటికి ఎక్కడికి సెలెక్ట్ చేయాలి, రెండింటికి కలర్ మార్చండి. మళ్ళీ గ్రూప్ వద్దు తీసేయాలి, రెండింటిని సెలెక్షన్లో ఉండగానే అన్గ్రూప్ కొట్టు. ఇప్పుడు దేనికి అది సపరేట్ అయిపోతుంది. రొటేట్ తెలిసిందే, రొటేట్ అవ్వాలి 90 డిగ్రీసా, లేకపోతే ఫ్లిప్పా. సో అంతే, మొత్తం పేజ్ లేఅవుట్ ఆప్షన్స్ అయితే ఈజీయే. మనకు మెయిన్ కావాల్సిన ఆప్షన్స్ ఏంటి అంటే పేజ్ లేఅవుట్లో మార్జిన్ ఎలా సెట్ చేసుకుంటాం, వాటర్ మార్క్ ఎలా పెట్టుకుంటాం, పేజ్ బార్డర్ అవసరమైనప్పుడు బార్డర్ ఎలా పెట్టుకుంటాం.